వైద్య ఉద్యోగాల సమస్యల పరిష్కారం కోసం ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణంలో వైద్య ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు, ఏపీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నర్స్ అసోసియేషన్ నాయకులు రాణి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జయచంద్ర, దాసరి చంద్రులు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట ప్రభుత్వం సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్దతి కాదన్నారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గత నెల 28వ తారీఖు నుండి వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని దశల వారీగా ఆందోళన కార్యక్రమం జరుగుతున్న సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వంలో 26 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగిందని, దీనిపై ప్రభుత్వం వైద్య శాఖ మాచులు సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని వివిధ విభాగంలో పనిచేస్తున్న వైద్య ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపాలన్నారు. వాళ్ళ పవర్స్ని తగ్గిస్తూ డ్యాంకర్లకు ఇచ్చారు. ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని కోరడము, రెండోది వైద్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సీఎం గారు గతంలో ఇచ్చిన హామీ మేరకు వాళ్ళని సర్వీసులను రెగ్యులర్ చేయాలి, మరియు కోవిడ్తో చనిపోయిన వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగులందరికీ ఒకే ఈక్వల్గా సమానంగా 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. గతంలో గవర్నమెంటు మొన్న జీవోలో డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు ఏ ఇండ్ల మనకి ఇచ్చారు, అట్లా లేకుండా సమానంగా అందరి ప్రాణాలు ఒకటే కాబట్టి అక్కడ వేరియేషన్ లేకుండా అందరికీ 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఒకటి, రెండోది అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికీ పిహెచ్సిలో పనిచేసే వాళ్ళకు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పనిచేసే వాళ్ళకి ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా ఏపీవీపీలో పనిచేసే వాళ్ళకి ఇంతవరకు హెల్త్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇష్యూ చేయలేదు. వెంటనే గవర్నమెంట్ స్పందించి వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. వీళ్ళు పేర్కొన్న డిమాండ్లన్నీ వెంటనే కమిషనర్ గారు ఏపీవీపీ పరిష్కరించాలని కోరుతూ ఈ డిమాండ్ తప్పకుండా చేస్తున్నాం. చేస్తుంది ఏమనగా, గవర్నమెంట్ ఉద్యోగులకి అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని, వారి డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఒక సమస్య సృష్టిస్తుంది గవర్నమెంట్ కూడా, ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ అభివృద్ధి చేయాల్సింది పోయేసి కావాలని 3 డిపార్ట్మెంట్లు ఉన్నదాన్ని 3 లెవెల్లో ట్రీట్మెంట్స్ జరిగే దీన్ని ఈరోజు 2 లెవెల్కి తీసుకురావడాన్ని మేము ఖండిస్తున్నాము. ఏదైతే ప్రైమరీ లెవెల్లో జరగాల్సిందో వాటన్నిటిని ప్రైమరీ లెవెల్లో చేయాలి, అదేవిధంగా సెకండరీ లెవెల్లో చేయాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని సెకండరీ లెవెల్లోనే చేయాలి, టెర్షియరీ లెవెల్లో చేయాల్సిన దాన్ని కూడా టెర్షియరీ లెవెల్లోనే చేయాల్సిందే. ఇంకా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకా అభివృద్ధి చెందించి హాస్పిటల్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసి బెడ్ స్ట్రెంత్ బాగా పెంచి ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ని ఒక హ్యూమన్ రిసోర్స్ని పెంచి వాళ్ళందరికీ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చి, ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి అలాగే ప్రజలకు కూడా సేవ చేయాల్సిన విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా సహకరించాలని, ఏదైతే ఎంప్లాయీస్కి నష్టం జరుగుతుందో అవన్నీ లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నిరసన కార్యక్రమంలో జరుగుతున్న ముఖ్య ఉద్దేశం, ఎవరైతే వైద్య ఉద్యోగులు ఉన్నారో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి పర్మనెంట్ కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, అవుట్ సోర్సింగ్ కానివ్వండి, వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబించడం చాలా దుర్మార్గం అనేసి కూడా ఏఐటీసీగానే చెప్పదలుచుకున్నా. ఏదైతే ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 26 సమస్యల పైన డిమాండ్ల పైన పెట్టారో ఆ డిమాండ్లంతా కూడా పరిష్కరించాలనేసి కూడా ఏఐటీసీగా మే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చెప్పిన విధంగా కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గత కొంతకాలంగా ఈ యొక్క వ్యవస్థ ఏర్పడినటువంటి పద్ధతులంతా కూడా మార్చి ఈరోజు జీవో నెంబర్ 64 వల్ల ఎంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.